పోలింగ్ ముగిసినా రోరింగ్ కొనసాగుతూనే ఉంది. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతోంది. కరీంనగర్ అడ్డాగా బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు మార్మోగుతున్నాయి. ఢిల్లీలో కుస్తీలు, గల్లీలో దోస్తీలు. కాంగ్రెస్ బీజేపీ రాజకీయం చూస్తే ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ అన్నట్టుగా ఇలా వ్యవహారం నడుస్తూ ఉంది. 6-7 సీట్లలో డమ్మీ అభ్యర్థులను పెట్టి రేవంత్ రెడ్డి గారు మరి బీజేపీని గెలిపించడానికి కిషన్ రెడ్డి కంటే ఎక్కువ రేవంత్ రెడ్డి కష్టపడ్డాడన్న మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇలా అధికారం కోల్పోయిన తర్వాత పెద్ద ఆయనకు పెద్ద మీద దెబ్బ తిన్నట్టున్నది, చిన్న ఆయనకు చిన్న మీద దెబ్బ తిన్నది. ఇక నడిపోయిన ఉంటాడు మధ్యలో అయిన వాళ్ళ బావైనట్టు ఆయనే. ఆయన జ్ఞానమేమో ఇంకిత జ్ఞానమో మోకాలు చిప్పలకు పోయినట్టుంది. ఇలా ఏది పడితే అది మాట్లాడుతాను. ఇవాళ రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చినప్పటికి కూడా ఇవాళ మద్దతు ఇచ్చింది ఎవరయ్యా అంటే బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి చెప్పక తప్పదు. ఇవాళ వాళ్ళు ఇవాళ మేము డమ్మీ అభ్యర్థులం పెట్టినాం, మేము మమ్మీ అభ్యర్థులం పెట్టినామని చెప్పి మాట్లాడమంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు. ఇవాళ ఇవాళ మోడీ గారే స్వయంగా చెప్పిండ్రు, ఇవాళ కేసీఆర్ గారు వచ్చి నా కొడుకును ముఖ్యమంత్రి చేస్తా, మీరు నాకు అనుమతి ఇవ్వండి అని చెప్పిండు అని చెప్పి మోడీ గారే స్వయంగా చెప్పిండ్రు. ఇక్కడ మరి అంతకంటే కుమ్ముక్కు రాజకీయాలు ఇంకేం కావాలి? వారి అనుమతితోని ఒక రాజకీయ పార్టీ తమకు తాముగా స్వయంగా పరిపాలిస్తున్న పార్టీ మోడీ గారి అనుగ్రహంతో మోడీ గారి యొక్క కనుసన్నల్లో కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేస్తా అనుమతి ఇవ్వండి అంటే వారికి వీరికి ఉన్న ఫెవికాల్ బంధం ఏందో అప్పుడే తేటతెలమైంది. కండువానేమో బీఆర్ఎస్ కండువా, ఓటేయమని వాళ్ళు చెప్పింది ఎవరికై అంటే బీజేపీకి. ఎందుకంటే వాళ్ళ చెల్లె కవిత గారు ఇవాళ తిహార్ జైలు నుంచి బయటికి రావాలంటే వాళ్ళు మోడీ గారిని ప్రసన్నం చేసుకోవడానికి అనేకమైన పాటలు పడుతుండ్రు. ఇలా